హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను. మనం మామూలుగా నూడిల్స్ చేసుకుంటాం కదండి, దీంతోపాటు రైస్ కూడా మిక్స్ చేస్తున్నాను. రైస్ నూడిల్స్ కాంబినేషన్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దీంతో పాటు వెజిటబుల్స్ కూడా వేసాను నేను, ఒక 3 రకాల వెజిటబుల్స్ వేసాను. మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది వెజిటబుల్స్ వేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, ఎందుకంటే వాచ్ టైం కూడా నాకు ఇంపార్టెంటేను. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం. నీళ్ళు బాగా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని బాగా నీళ్ళు మరిగించానండి. తర్వాత మరిగించిన తర్వాత ఇప్పుడు నూడిల్స్లోంచి ఒక నూడిల్స్ తీసుకున్నాను నేను, ఇలా కొంచెం క్రష్ చేసేసి వేసేయాలి. నేను ఎప్పి నూడిల్స్ తీసుకుంటున్నానండి. ఉడికించేటప్పుడే కొంచెం నూనె వేసుకోండి, అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. ఇలా ఒకసారి పట్టుకొని చూడండి, సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు ఆపేసేసి వాటర్ అంతా వడగట్టేసుకోవాలి. ఇలా జానీళ్ళ వేసుకొని వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత చల్ల నీళ్ళ వేసేసుకొని వెంటనే, లేకపోతే అతుక్కుపోతాయి. చల్ల నీళ్ళలో ఎంతసేపు ఉన్నా పర్వాలేదండి. నేను ఎప్పి నూడిల్స్ తీసుకున్నాను, మీకు ఇష్టం అండి. మీకు ఏ నూడిల్స్ ఇష్టమైతే ఆ నూడిల్స్ వేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ వేసుకోవాలి, ఒక టీ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ కూడా కొంచెం కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి చిన్నపాయలు డబ్బలు వేసుకోండి. చిన్నపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ఇక్కడ వేసుకోండి. నేను స్లైస్గా కట్ చేసుకున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసుకోండి, బీన్స్, నేను ఎల్లో క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను కొంచెం కలర్ కోసం. ఒకవేళ మీకు ఇద్దరు అవైలబుల్గా లేకపోతే ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు, సగం ముక్క మెత్తబడేంత వరకు. మనం వేసుకున్నటువంటి కూరగాయల ముక్కలని సగం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకునేటువంటి ఉల్లికాడలు వేస్తున్నాను. నేను కూడా బాగా వేయించుకోవాలి. మీ కూరగాయలు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. నేను ఇక్కడ 3 రకాలు వేసాను కదా, బీన్స్తో చేసుకోవచ్చు, క్యాప్సికమ్తో చేసుకోవచ్చు, క్యారెట్తో చేసుకోవచ్చు. ఉల్లికాయలు త్వరగా వేగిపోతాయి అండి. ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ తీసుకుంటున్నాను, ఒక టీ స్పూన్ తీసుకోండి చాలు.
ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం వేగిన తర్వాత సోయా సాస్, మనం రెడ్ చిల్లీ సాస్ తీసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ టీ స్పూన్లు తీసుకున్నాను. ఇది కూడా బాగా వేయించుకోవాలి. మనం వేసుకున్న సాస్లని కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి, మిరియాల పొడి. ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసానండి. ఇక్కడ నేను 1 కప్పు రైస్, 2 కప్పులు నూడిల్స్ తీసుకున్నాను. మిరియాల పొడి కొంచెం వేయించుకోవాలండి. నూడిల్స్ ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. 1:2 రేషియోలో తీసుకోండి. మిరియాల పొడి కొంచెం వేగిన తర్వాత రైస్ వేసుకోవాలి. మనం మిగిలిపోయినటువంటి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇలాగో మేము ఎప్పుడు నూడిల్స్ మాత్రమే చేసుకుంటాం కదా, అలా రైస్ కాంబినేషన్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. రైస్ని కొంచెము ఈ కూరగాయలు మనం వేసిన పెప్పర్ పౌడర్ అంతా కలిసేంత వరకు కొంచెం గరిటతో తిప్పుకోవాలి. ఇది కొంచెం కలిసిన తర్వాత మనం ఆల్రెడీ నీరు వడగట్టు పెట్టుకున్నాం కదా నూడిల్స్ని, అవి కూడా వేసుకోవాలి. తర్వాత ఇదంతా కలిసేంత వరకు గరిటతో తిప్పుకోవాలి. కూరగాయలు మనం వేసిన పౌడరు అంతా కలిసేంత వరకు, రైస్ నూడిల్స్ అంతా కలిసిపోయేంత వరకు మనం గరిటతో తిప్పుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇది మొత్తం బాగా కలవటానికి రెండు గంటలు తీసుకోండి. ఇలా తిప్పుకోండి 2 గంటలతోటి. ఇప్పుడు ఈజీగా కలుస్తుంది. మనం వేసుకున్న పౌడర్లో అంతా టేస్ట్ బాగుంటుంది ఇలా తిప్పుకుంటే. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగాడలు కొత్తిమీర వేసుకోండి.
నూడిల్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. నేను మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిద్దాం, తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చిన్న రెండు మూడు డ్రాపులు నిమ్మకాయ పిండుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నూడిల్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాను. మీకు నచ్చిన సాస్ తోటి మీరు టేస్ట్ చేయొచ్చు. నేను ఇక్కడ టమాటా సాస్ తీసుకున్నాను. మనం మామూలుగా నూడిల్స్ చేసుకుంటాం కదా, అలా కాకుండా రైస్తో పాటు చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా, మిగిలిపోయిన రైస్తో కూడా మనం ఈ నూడిల్స్ తీసుకోవచ్చు, ఫ్రైడ్ రైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను పెట్టినటువంటి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్ కూడా చేయండి కామెంట్ బాక్స్లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ యూనిక్ ఐడియాస్ తెలుగు. ఈ ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్, గార్డెనింగ్ వీడియోస్, డిఐవై వీడియోస్ పెడుతుంటాను. ఒకసారి వాచ్ చేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. దాని ద్వారా నేను పెట్టే వీడియోని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.